సభాధ్యక్షులు మరియు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, ప్రకాష్ కారత్ గారు మరియు వేదికపై ఉన్నటువంటి నాయకులు, పార్టీ వామపక్ష పార్టీ అగ్రనాయకులు మరియు సిపిఎం పార్టీ మహాసభకు ఆచినటువంటి ప్రతినిధులందరికీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన అభినందనలు, శుభాభినందనలు, విప్లవాలను తెలియజేస్తున్నాను. వాస్తవంగా 1952 నుంచి నేటి వరకు ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో కానీ ఏ విషయంలో కూడా ఒక్కనాడు కూడా ప్రజల వివేకంతో, విచక్షణతో వేసిన ఓటుతో వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏర్పడలేదు. సానుభూతి పవనాల వల్లనూ, భావోద్వేగాల వల్లనూ ఏర్పడిన ప్రభుత్వాల కారణంగా ఈరోజు ఈ దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితులు ఈ విధంగా కొనసాగుతూ వస్తున్నాయి. వాస్తవంగా కమ్యూనిస్టులు, సోషలిస్టులు భౌతిక వాస్తవికత, భావుకత, ఆధ్యాత్మికత రంగాల్లో మేలవించినటువంటి ఈ భారతీయ సమాజంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయమైన మార్పులు తీసుకొస్తూ వస్తుంది. పోరాటానికి, వాస్తవాలకు మధ్యలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అనేక పరిణామాల్లో రాజ్యాంగ సంస్థలను ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళందరూ, కేంద్రంలో అయితేమి, రాష్ట్రంలో అయితేనేమి, రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని, రాజ్యాంగ వ్యవస్థనన్నిటి నిర్వీర్యం చేసి గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న పరిస్థితుల్లో వామపక్షాల పార్టీ పాత్ర ఈ దేశంలో అత్యంత ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ మహాసభ ద్వారా మనం కోరుకుంటున్నది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా రాజకీయ విద్యను అందించాలనేటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఈ మహాసభ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా, విధానం వల్ల ఎప్పుడైతే తెలంగాణ సమాజానికి మనం ఒక విధమైనటువంటి రాజకీయ విద్య అందించగలుగుతామో, ఆ విద్య ద్వారా చైతన్యవంతమైనటువంటి ఓటర్లు, ప్రజలు వామపక్ష పార్టీల ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమాజంలో అనేక రుగ్మతలకు కారణమైనటువంటి ఈ దురాచారాలను, రుగ్మతలను ఎదుర్కోవడం కోసం అనేక సంవత్సరాలుగా వేల మంది పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఏ రోజు కూడా పెట్టుబడిదారి వర్గం చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో ఉన్నటువంటి వ్యవస్థలు మాత్రం ఎప్పటికప్పుడు ఈ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యక్రమాలను నిర్వహించేస్తూ వస్తున్నారు. ఇటువంటి స్థితిని మనం అధిగమించాలంటే వామపక్ష పార్టీల ఐక్యత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పటికప్పుడు వామపక్షాల ఐక్యత గురించి ఎంత బలంగా నినదిస్తూ ఉంటే అంత అప్పటికప్పుడు బలహీనపడుతూ వస్తుంది. వామపక్షాల ఐక్యత ఎప్పుడు ఎండమానిలాగే కనబడుతున్నది. అలా కాకుండా ఈ మహాసభ నుంచి మేము కోరుకుంటున్నది, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన కోరుకుంటున్నది ఏంటంటే, వామపక్షాల ఐక్యత కోసమే కాకుండా తెలంగాణ సమాజం లోపల చీలికలు పేలికలు ఉన్నటువంటి ఈ వ్యవస్థను, ఉన్నటువంటి దానింటిని అధిగమిస్తూ ఒక కొత్త నూతన మార్గాన్ని నిర్దేశించుకొని, బాధ్యత అయినటువంటి వ్యవస్థను మనం రూపొందించుకొని, తెలంగాణ సమాజంలో కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైందని, మరోసారి గతంలో ఏ విధంగా అయితే సాయుధ పోరాటం ద్వారా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో వచ్చామో, ఈనాడు సంధికాలం ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా నేడు సంధికాలంలో ఉంది. ప్రభుత్వాలు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది. దీన్నటిని అధిగమించాలంటే వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా ఐకమత్యంగా ఏర్పడి బలోపేతమైన పోరాటానికి ఒక నూతన సిద్ధాంతాన్ని, నూతన మార్గదర్శనాన్ని ఏర్పాటు చేసుకుని, ఈరోజు బహుజన లెఫ్ట్ ఫ్రంటే కావచ్చు, మరేదైనా ప్రత్యామ్నాయ మార్గమే కావచ్చు, ఏదైనా ఇవాళ ఏర్పడినటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది భవిష్యత్తుకు ఒక భావన, ఈరోజు భావనాత్మకమైనటువంటి భావనను సిద్ధాంతరూపంగా తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి మాసెస్ను లీడ్ చేసినప్పుడు, ప్రజలు ఆశించబడ్డప్పుడు మాత్రమే దీన్ని మనం ముందుకు పోగలుగుతాం. అప్పటి వరకు మన ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగాలని చెప్పి ఆశిస్తూ, ఈ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఎం ద్వితీయ మహాసభల్లో వచ్చే 3 సంవత్సరాలకే కాదు, వచ్చే దశాబ్దానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి సరైనటువంటి మార్గదర్శనం చేస్తుందని చెప్పి పార్టీ పక్షాన, ఫార్వర్డ్ పార్టీ పక్షాన ఆశిస్తూ, జై హింద్.